హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఇప్పటికీ విడుదలై 6 రోజులు సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక 7వ రోజు మూవీ అసలు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది, క్రౌడ్ ఎలా ఉంది, అసలు ఈరోజు ఎంతమంది మూవీ చూశారు, అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే అన్న, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న, డైరెక్షన్ బాగుంది. ఇంకోటి చంద్రబాబు బాగా చేసిండు ఆయన లెక్కనే, ఎన్టీఆర్ కూడా బాగానే చేసిండు. టోటల్గా సినిమా బాగుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ బాగానే ఉంది, రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఐపీఎల్ అవి నడుస్తున్నాయి కదా, పబ్లిక్ రావట్లేదు. స్టార్టింగ్ బాగానే వచ్చిల్లు. రిలీజ్ అయ్యి ఇప్పటికీ 7వ రోజు. 7వ రోజు. 7వ రోజు రెస్పాన్స్ ఎలా ఉంది? 7వ రోజు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. క్లాస్ పబ్లిక్ వస్తున్నారు. ఇంకా మామూలు పబ్లిక్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా యూత్ కొంతమందికి. ఏమేమి చూపించారు నా స్టోరీ? అదంతా స్టోరీ చంద్రబాబు నాయుడు చీటింగ్ ఏం చేసిండు అది చూపించిండు. ఇంకోటి ఆయన అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఆమె ఆయన 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 పదవి ఆమెకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఈయన లాగేసుకున్నాడు. అంటే అంటారా మీరు కరెక్ట్ అంటారంటే వాళ్ళకు ఒకవేళ చూస్తే చంద్రబాబుది కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకోటి ఈయన ఒంటరి చేసింది అది కూడా కరెక్ట్ కాదు. బాగుంది అన్న, చాలా బాగుంది. ఏమేమి చూపించిండు అన్న? చంద్రబాబు నాయుడు గురించి మొత్తం చూపించిండు కదా, ఏం చేసిండు ఆయన రాజకీయంలో అది. ఓకే, ఎంత నిజమా అనిపిస్తుందా మీకు? నిజమే అనిపిస్తుంది, కొంచెం తెలుసు కదా మనకు కూడా నిజమే. అప్పుడు మీకు ఐడియా ఉందా కొంచెం? ఉన్నది కొంచెం. 94 నా 79 బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అది ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంత ఉండే? ఉండొచ్చు 15 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు ఐడియా ఉంది మీకు అంతా? ఇప్పుడు ఎన్టీఆర్ది కొత్త కరెక్ట్ చూపించారా మొత్తం? కరెక్ట్ చూపించండి. నందులు నటించిన వాళ్ళు ఎట్లా చేశారు? సూపర్ చేశారు. ఓకే, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 1 వారం రోజులు అవుతుంది కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? సినిమా అయితే బాగానే ఉంది కానీ పబ్లిక్ అయితే స్టార్టింగ్ 3 డేస్ బాగుండే, ఇప్పుడు జరా తగ్గింది కొంచెం. వీక్ డేస్ కాబట్టి మళ్ళీ సాటర్డే సండే అయితే వచ్చేస్తాను. కొంచెం ఓకే, 7 రోజుల తర్వాత కూడా బాగుంది రెస్పాన్స్. బాగుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్? లక్ష్మీ ఎన్టీఆర్ చూసిన పర్వాలేదు. కొడుకు చూపించారు? కరెక్ట్ చూపించారా సినిమాలో? కరెక్టే చూపించారు, మంచిగానే ఉంది అనుకో, పర్వాలేదు. ఎన్టీఆర్ ఎట్లా చేసిండు, చంద్రబాబు ఎట్లా చేసిండు, సరే వాళ్ళిద్దరిది మంచిగానే కుదిరింది. రియల్ స్టోరీ చూపించారు. రియల్ స్టోరీ అనుకుంటున్నారా? మేబీ కొన్ని ఫ్యాట్ కొన్ని ఉండొచ్చు. ఓకే, ఉండేవరకు అంత ఫైట్ చేసి వచ్చింది మూవీ. రామ్ గోపాల్ గారు తీశారు కదా, ఎన్ని కేసులు అయినా ఎన్నైనా ఫైనల్లీ రిలీజ్ చేశారు కదా, సో ఫ్యాట్ ఈస్ దేర్ సమ్ హౌ. కరెక్ట్ చూపించారు, కరెక్ట్ చూపించారు, రియల్. అది ఐ వాజ్ 13-10 ఇయర్స్ నేను 10 ఇయర్స్ ఉన్నాను అప్పుడు. ఐ వాజ్ సీయింగ్ దట్ ఎలక్షన్ టైం, ఎన్టీ రామారావు ఎన్ని బాధలు పడి చూశాను. రియల్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఏంటంటే ఆయన ప్రజలు ఒక దేవుళ్ళు అనుకో నమ్ముకున్న వాళ్ళు, ప్రజలు కూడా ఎప్పుడైనా వెన్నుపోటు పడవరు కానీ వాళ్ళు నమ్ముకున్న రాజకీయ నాయకులు. చంద్రబాబు మీద అయితే ఎక్సైట్లీ బాగా చూపించాడు, ఎందుకంటే ఇంత అద్భుతంగా ఇంతకుముందు చూపిస్తారు అనుకోలే మేము. బిజినెస్ ఇడిచిపెట్టుకొని సినిమా చూడాలని వచ్చి ఇవాళ సినిమా చూడడానికి వచ్చినాం. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్ధాల కూరు అని చెప్పి చూపించారు. అది నిజంగానే అనుకుంటున్నాం మేమైతే, ఈ స్టోరీలా కాకుండా నిజంగానే అంతకన్నా ఘోరంగా చూపించి ఘోరంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అట్లా హైలైట్స్ ఏంటంటే ఆయన జో లక్ష్మీ పార్వతిని జో అడుగుతాడు కదా ఆయనతో, నాకు ఒకసారి మాట్లాడిపియండి అని చెప్పి ఆ సీన్ హైలైట్గా ఉంది. రామోజీరావుది కూడా బాగా చూపించాడు, ఎందుకంటే మీడియా ఏమన్నా చేయగలుగుతుంది చూపించాడు. మీడియా తలుచుకుంటే ఒక సీఎంని పడేయగలుగుతుంది, లేపగలుగుతుంది అని చెప్పి బాగా చూపి బాగుంది మూవీ. చూపించింది అంటే ఇంకా ఉన్నది చూడాల్సింది, ఇంకా RGV కదా. మీకు తెలియదు కదా ఆ కాలంలో జరిగింది? తెలియదు. ఇది మీరు ప్లస్ అయింది అనుకుంటున్నారా తెలుసుకొని? అంటే యాక్చువల్గా సినిమా చూడడానికి వచ్చినాము, సినిమా లాగానే అంతే ఇక, దాని అట్లనే ఏం చేయాలని. నేనైతే నమ్మట్లేను, ఎందుకంటే సినిమా అన్నప్పుడు కొన్ని ఇట్లానే ఉంటాయి మేబీ, ఎందుకంటే ఎలక్షన్స్ వాళ్ళు వస్తున్నాయి కదా అందువల్ల. సో దానివల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడచ్చు అని సినిమాలు అట్లా తీయనీకి ఏమైనా ఉండొచ్చు. కానీ ఆ ఐశ్వర్య ఇప్పుడైతే వయసు అప్పటిది అయితే తెలియదు. సో ఇవన్నీ ప్లానింగ్ అనుకుంటా అనుకొని ఉన్నాయి లే ప్రోటీగా, అది కామన్స్ అట్లా నడుస్తుంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీలో ఇలాంటి రిలేషన్షిప్ బయట మాట్లాడుకోవడం కొందరికి ఇష్టం ఉండదు. సో దానివల్ల కూడా కోపం రావచ్చు చంద్రబాబు, అట్లాంటి నిజాలు ఓకే. కానీ కొన్ని వాళ్ళు పెట్టారు వాళ్ళని నిషేధించడం లేకపోతే వాళ్ళ మీద పగబట్టడం, అది అయితే నిజం కాదు అనుకుంటున్నా. సో ఇది సినిమా పరంగా చూడొచ్చు, కానీ సినిమా పరంగా చూడొచ్చు కానీ అదే మనం మైండ్లో ఫిక్స్ చేసుకుంటే అది మనం అపార్థం చేసుకున్నట్టే. లక్ష్మీ పార్వతి వర్షన్ ఒక్కటే తీశారు ఈ సినిమాలో అంటున్నారు కదా, లక్ష్మీ పార్వతి గారిని మంచి అంటే మంచి ఆమెగా చూపించారు అంటున్నారు. ఈ సినిమాలో ఒక్కటేంటంటే లక్ష్మీ పార్వతి గురించి చాలా మంచిగా చూపించారు.
వాళ్ళు మొత్తం ఆమె వాళ్ళిద్దరి గురించే ఇది ఎక్కువ ఉంది. నేనేమనుకున్నా అంటే ఆయన బిఫోర్ కూడా ఏమైనా చూపిస్తారో, ఫస్ట్ ఆమె భార్య ఉంది కదా ఆమె గురించి ఏమైనా చెప్తారో ఏమో అనుకున్నాను, కానీ ఆమె గురించి అసలు పేరే ఎత్తలేదు మూవీలో. సో ఇద్దరు గురించే చెప్పారు. ఇది ఒకటి ఇంట్రెస్ట్ వాళ్ళు లవ్ స్టోరీ ఉంది, ఎందుకంటే ఆమె ఏజ్కి వీరి ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అట్లీస్ట్ ఏదైనా ఇటు అటు చూసినది ఉండే దాంట్లో ఏమి తప్పు ఏంది అనిపించింది అంటే మొదటి భర్తని ఇచ్చిపెట్టేసి వెళ్ళడం ఇది అనేది సడన్గా వెళ్ళిపోవడం ఇది మంచిది అనిపించలేదు. ఇది కొద్దిగా బాధగా ఉంది. మిగతా అలాగే ఎవరికి తప్పు ఇందులో చూసినట్లయితే లక్ష్మీ పార్వతి తప్ప, చంద్రబాబు తప్ప, కుటుంబ సభ్యులు తప్ప అట్లా అనుకుంటే తప్పు సినిమా పరంగా చూస్తుంటే చంద్రబాబు తప్పు అనిపిస్తుంది, కానీ అదైతే నిజం కాదనిపిస్తుంది. అట్లా సినిమా పరంగా అయితే చంద్రబాబు తప్పు, ఎందుకంటే ఆయన అట్లా ఒక ఫ్యామిలీని దూరం పెట్టడం, వాళ్ళ కొడుకు వాళ్ళ అందరి కూతుర్ని దూరం పెట్టడం మంచిది కాదు అన్నమాట. సినిమా పరంగా నార్మల్గా అయితే అది అసలు కుదిరేనే కుదరదు, ఎందుకంటే ప్రజలు కూడా మరీ అంత మోసగాళ్ళుగా ఉంటారు, ప్రతి వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అది. అలాగే చంద్రబాబు తప్పు చేశారంటే 3 సార్లు మళ్ళీ ముఖ్యమంత్రి గెలిపించారు కదా. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఎవరు ఏం చెప్పినా జనాలు కరెక్ట్, ఎవరికి నమ్మాలో కరెక్ట్ నమ్ముతారు. ఇప్పుడు ఎంత సినిమాలు చూపించినా ఏం చూపించినా ఎవరు మంచితనంలో అది తెలిసిపోతుంది, ఎవరో చెప్పాల్సిన ఎవరో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది ప్రాబ్లం ఏమి ఉండదు అని ఆటోమేటిక్ ఆయన నమ్మకం లేకపోతే ఆయన ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు, ఆయన నెక్స్ట్ కూడా ఆయననే అవుతాడు ఆంధ్రప్రదేశ్లో కన్ఫామ్గా. రాజకీయాలపైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పుడు సినిమా? దీని వల్ల ఏమి ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రజలు కొంతమంది ఇట్లా నమ్ముకున్నారు అనుకో, అది వాళ్ళనే అంటే ప్రాబ్లం ఏమి ఉండదు, అది నథింగ్, ఆయనకి ఏం రిమార్క్ లేదు. ఇది అందరూ మనలే కానీ ఆలోచించారు అనుకో ఆయననే ముఖ్యమంత్రి అవుతాడు, ఎందుకంటే రిమార్క్ ఏమి ఉండదు దీనికి. ఇది ఆంధ్రాలో రిలీజ్ చేయనియట్లే కదా, ఎందుకనుకో మరి తప్పు లేనప్పుడు చూపించవచ్చు కదా, రిలీజ్ చేయొచ్చు కదా. ప్రాబ్లం ఇప్పుడు కొంతమంది ప్రజలు ఎట్లా అంటే డిఫెక్ట్గా ఆలోచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నిజంగానే అట్లా చేసి ఉండొచ్చు అని కొంతమంది ఆలోచిస్తారు. ఇట్లాంటి ప్రేట్ల వాళ్ళు మనసు మారింది అనుకో ఆయన మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో తర్వాత మనం నవ్వుపించచ్చు, ఎందుకంటే ఇట్లాంటి కొంతమంది ఎట్లా అంటే ఓ అట్లా చూపిస్తారు, ఎందుకంటే ఆయన మంచి పని చేస్తారు, ఆయన మళ్ళా నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి కూడా అట్లా చూపిస్తారు, మనం నమ్మకూడదు అనుకుంటే ఇట్స్ ఓకే, నథింగ్ ఇస్ ఎనీ ప్రాబ్లం. ఇదే మరి ఆయన మాట వినట్లేదు కాబట్టి అట్లా చేశారండి. ఇప్పుడు పదవి ఆమెకి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఇక వేస్టే వీళ్ళు అన్నట్టు కష్టపడంతా వేసింది, ఇలవలసింది కూడా చేసింది కూడా కరెక్టే, కానీ అంతమంది కొడుకులు ఉన్నారు కానీ అల్లుడే పైకి వచ్చిండు, అంటే ఆయన నాలెడ్జ్ బాగుంది, మంచి తెలివితేటలు చూపించింది. రెండు పాటలు చూసినా కానీ ఆయన తినేకి రాలే, ఏం చూపించినో ఆయనకే అర్థం కాదు డైరెక్టర్ కృష్ణకు. నాకు టోటల్గా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ తీసే విధానం కానీ బాగుంది, తీసింది రామ్ గోపాల్ బాగా తీసాడు, బాగా తీశాడు చాలా రోజుల తర్వాత. ఇలాంటివి తీయాలి, తీసి మంచిగా చూపించాలి, చూపిస్తే పబ్లిక్ ఏముంది తీస్తారు వాళ్ళు, రియల్ స్టోరీ తీస్తారు, అవి తీపిసి చూడాలి పబ్లిక్ చూస్తేనే కదా తెలిసేది ఏంది అన్నది, ఆ కాలంలో ఏం జరిగిందనేది తెలియాలి. ఇప్పుడు మరి ఇది నిజమే అనుకుంటున్నారు మీరు? మనమైతే చూడలేదు యాక్చువల్గా, అది కల్పితమో రియలో మనమైతే చూడలేదు, తీయడం మాత్రం బాగానే తీసిండు. లక్ష్మీ పార్వతికి ఫేవర్గా తీశారు అంటున్నారు కదా, ఆమె తప్పులే, ఆమె గింత తప్పు లేకుండా చూపించిండు, నిజమేనా అది? అది ఎంతవరకు నిజం ఉంటుంది కదా, ఆమె తప్పు ఉంటుంది, తప్పు ఉంటుంది కరెక్ట్, ఆమె కూడా తప్పు ఉంటుంది, తప్పు ఉన్నది మొదటి భర్త, భర్త ఉన్నాక కూడా పెళ్ళి చేసుకోవడం దేని గురించి చేసుకుంది, కొడుకోవడం అనొచ్చు, నేను సెక్యూరిటీగానే ఉంటా కావాలంటే నీకు సేవలు చేస్తా చెప్పొచ్చు, కానీ అది ఏమే దేని గురించి ఆశపడ్డదో మనకు తెలియదు ఆ కప్పుడు. Hi guys, this is Niharika Konnadala. Do subscribe to i5 Network. Hi, this is Pavani Gangireddy. Please subscribe to i5 Network. Hello andi, nenu mee Krishnunni. Please subscribe i5 Network. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Network ki tappakunda subscribe cheyandi. Hi-Fi videos chudandi. Kinda undi kada subscribe and like, go ahead and bye.